చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది మమ్మీ. డాడీ రా 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 లక్ష్మి. అమ్మా, ఆర్యన్ తీసుకుని పైకి వెళ్ళు. అలాగే అమ్మా. కమ్ ఆన్ ఆర్య. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. ఎక్కడికి వెళ్ళారు మీరంతా? పిల్లల నాటకాన్ని చూపించడానికి. బాబు కూడా పెద్దవాడు అవుతున్నాడుగా. అయితే ఇంట్లో జరుగుతున్న నాటకం గురించి వీడు గ్రహిస్తున్నట్టున్నాడు. మన మధ్య ఏదో టెన్షన్ ఉన్నట్టు. మరి నీకు నీకేమనిపిస్తుంది? నేను భారీగా ఆలోచించడం మానేసానాది. ఇప్పుడు నేను ఆరేళ్ల ఆర్యకు తల్లిలా ఆలోచిస్తున్నాను. మీరు తండ్రిలాగా ఆలోచించకపోయినా కనీసం తండ్రిలాగా ఉండడం నేర్చుకోండి. రోజు నుంచి ఎవరైతే నా మాట వింటారో వాళ్ళే ఇక్కడ ఉంటారు. నేనెవరినైతే ప్రేమించానో అతను ఎప్పటికీ ఎవరికీ సొంతం కాడనుకున్నానో. తన భార్యనే మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? అసలు నువ్వు ఎవరి ప్రేమకి అర్హుడివి కాదు. ఈ రోజు నుంచి ఎవరైతే నా మాట వింటారో వాళ్లే ఇక్కడ ఉంటారు. తన భార్యనే మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? నేనెవరినైతే ప్రేమించానో అతను ఎప్పటికీ ఎవరికీ సొంతం కాడనుకున్నాను. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను నీతో కొంచెం మాట్లాడాలి. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇస్ దిస్ లవ్ అండ్ అఫెక్షన్? నేను నీ జీవితం నుంచి దూరం అయ్యి ఒక్కరోజు కూడా కాలేదు. అందులో నేను ఇంకొకరిని లవ్ చేయడం మొదలుపెట్టావా? నీ కేవలం ఇతరులను ఉపయోగించుకోవడం మాత్రమే తెలుసు. యు నో వాట్, అసలు నేను నీ మాటలు వినడం అంత నా బుద్ధి తక్కువనే నాకు అనిపిస్తోంది. నీ కారణంగానే నేను నా భార్య బిడ్డలకి మోసం చేశాను. నీ కారణంగానే నా జీవితం నాశనం అయిపోయింది. ఎందుకే చెప్పవే? నేను మనస్ఫూర్తిగా నీకే ద్రోహం చేయలేదు. నా జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఎలా?
ఏం సాధించాలనుకుంటున్నావు? నా ఆఫీస్కి వచ్చి సోనియాని తీసేసావు, నా ఆఫీస్ని టేక్ ఓవర్ చేసుకున్నావు, నువ్వు నా మీద పగ తెచ్చుకోవాలనుకుంటున్నావా? ఏంటి, ఎలా పగ తెచ్చుకోవాలనుకుంటున్నావు చెప్పవే. ఐఎమ్ ఎ బ్లడీ మ్యారీడ్ మ్యాన్, ఐ హావ్ ఎ చైల్డ్, ఐ హావ్ ఎ వైఫ్. ఇప్పుడు విషయం అర్థమైందా నీకు? ఇప్పుడు అర్థమైందా? ఎవరికైనా మాట ఇచ్చి తప్పితే ఏం జరుగుతుందో ఇప్పుడు అర్థమైందా నీకు? అప్పుడు నన్ను అర్ధాంతరంగా వదిలి వెళ్లిన రోజు నా పరిస్థితి ఏమిటో నీకు అర్థమైందా? నేను నిన్ను వాడుకున్నానన్నావు కదూ, కరెక్టే? నేను నిన్ను వాడుకున్నాను. ఇప్పటి వరకు నేను కేవలం నీ కంపెనీని మాత్రమే ఓవర్టేక్ చేశాను, కానీ నీ మీద పక్క తీర్చుకోవడానికి కంపెనీ ఒకటేమిటి, నీ భార్య బిడ్డని కూడా నీ నుంచి వేరు చేయగలను, యు నో. హౌ డర్ యు హిట్ మీ అగైన్. గెట్ అవుట్. మీరు మందు తాగారా? నో, లేదు. అది ఎలా తగిలింది మీకు? ఎవరు ఎవరు కొట్టారు మిమ్మల్ని? అయ్యో, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈయన సత్యాన్ని ఏమైంది? అది నువ్వు లోపలికి పద, లోపలికి పద. కేర్ఫుల్, కేర్ఫుల్. నాతో మాట్లాడాది. అదే ఏమైంది? ఏం లేదు. Thank you.